హలో ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు నేను చేసే రెసిపీ చక్లీలు. సో చక్లీలు డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, మనం ఇందులో ఈ వెరైటీ చూస్తున్నాం. చూడండి ఎంత పఫీగా ఎంత బాగా క్రిస్పీగా. సో ఇలాంటి చక్లీలు తయారు చేయడానికి మనకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్గా మనం ఈ చక్లీలు తయారు చేయడానికి ఒక బౌల్లో వాటర్ని వేడి చేసుకోవాలి. ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. సో మీరు ఎంతైతే రైస్ ఫ్లవర్ అంటే బియ్యం పిండి ఎంతైతే తీసుకుంటున్నారో అది చూసుకొని మనం వాటర్ని వేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ బాగా వేడయ్యాక బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక, బాగా వాటర్ బాయిల్ అయింది కదండి, ఇప్పుడు మనం ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. సో మనం ఇక్కడ బియ్యం పిండి వేసుకుందాము. ఇక్కడ మెజర్మెంట్ ఎలా అంటే 3:1. ఒకవేళ మనం 3 గ్లాస్ బియ్యం పిండి వేసుకుంటే 1 గ్లాస్ పప్పుల పిండి వేసుకోవాలి. ఇక్కడ పప్పుల పిండి అంటే నేను మీకు చూపిస్తాను ఏ పప్పుల పిండి వాడుతున్నాను. ఫ్రైదాలు అంటారు కదా ఆ పప్పుల పిండి. సో ఇక్కడ ఫస్ట్ మనం బియ్యం పిండిని వేసుకుందాము. 3 గ్లాసెస్ మెజర్మెంట్ అని చెప్పాను కదా. మీరు ఒకవేళ 6:2 వేసుకోవాలి, 3:1 అలా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 3 గ్లాసెస్ బియ్యం పిండి వాటర్లో వేసుకున్నాను. మీకు ఒకవేళ వాటర్ తక్కువ ఉంది అనిపిస్తే మీరు ఇంకొంచెం వేడి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పప్పుల పిండినిగా నేను ఇప్పుడు వేసుకుంటాను. పప్పులు అని చెప్పాను కదా, చూడండి పప్పులు ఇలా ఉంటాయి. ఈ పప్పుల్ని నేను మిక్సీలో ఫైన్ పౌడర్ చేసుకున్నాము. సో ఈ పప్పుల పిండిని అందులో మనం వేసుకోవాలి. సో 3 గ్లాసెస్ రైస్ ఫ్లవర్కి మనం 1 గ్లాసు పప్పుల పిండి వేసుకొని ఇందులో మనకి ఇంకేం కావాలంటే లైక్ కారం పొడి, సాల్ట్ అవన్నీ వేసుకోవాలి. సో నేను ఇందులో కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ బటర్ అవైలబుల్గా ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. జస్ట్ కొంచెం వేడి నూనె అయినా, జనరల్ చల్ల నూనె ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు మన ఇష్టం. సో కొంచెం ఆయిల్, కొంచెం నువ్వులు వేసుకున్నాను నేను ఇప్పుడు. సాల్ట్ వేసుకున్నాను. ఇది రాళ్ళు ఉప్పుని పేస్ట్ పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను, అందుకే కొంచెం అలా గట్టిగా అంటున్నాను. సో ఇక్కడ సాల్ట్ వేసుకున్నాము. ఫస్ట్ కొన్ని నువ్వులు వేసుకున్నాము. ఇది వామ్ అంటారు కదా, వామ్ వేసుకోవాలి. సో నువ్వులు వైట్ నువ్వులనా బ్లాక్ నువ్వులనా మన ఇష్టం, అవి కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా పిండి, అన్ని పిండిలో కారం ఉప్పు అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం కారం వేసుకోలేదు కదా మనం, ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. మనకి ఎంత టేస్టీగా కావాలంటే, ఎంత కారం అయితే మనకి సరిపోతుందో అంత కారం వేసేసుకుందాం. వేసుకొని బాగా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందని చూసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేడైనట్లుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ పిండిని వేసుకుందాం, చక్లీలాగా ప్రెస్ చేసుకుందాం. ఇక్కడ ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అండి, సో అందుకే కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా. ఒకవేళ మనం సన్ఫ్లవర్ ఆయిల్లో చేస్తే ఇలా బబుల్స్ ఏం రావు, గ్రౌండ్నట్ ఆయిల్లో ఇలా బబుల్స్ వస్తాయి. సో అందుకే మీరు కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా మొత్తం పిండిని అందులో వేసుకొని మనం ప్రెస్ చేస్తాం. కొంతమంది దగ్గర ఇలా చక్లీ ప్రెస్ చేసేవి డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి, మీరు ఏ మోడల్ అయినా వాడచ్చు. ఇంకా ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. నేను ఈ మోడల్ ఇది చూస్తున్నారు కదా, రౌండ్ కాకుండా ఇలా ఫ్లాట్గా ఉంది కదా, ఈ మోడల్ నేను యూస్ చేస్తున్నాను. సో మీకు ఏ మోడల్ ఇష్టం ఉంటే ఆ మోడల్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు చక్లీలు తయారు చేసి చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా చక్లీలు తయారైపోతాయి. ఓకే, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కంపల్సరీ ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఫెస్టివల్స్లోనే పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ వచ్చేయగానే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.